మీకు మా ఛానల్ నోటిఫికేషన్స్ కావాలంటే ఏం చేయాలి? అక్కడే ఉన్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేసేయండి. దాని పక్కనే ఉన్న గంటను కొట్టేయండి. దాంట్లో ఆల్ అని సెలెక్ట్ చేసేసుకోండి. అప్పుడు మా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. హాయ్, హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్. ఈరోజు మనం చేసుకోబోయేది మోమోస్, వెజ్ మోమోస్. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇవేనండి మనకు కావాల్సిన ఐటమ్స్. మైదా పిండి 1 గ్లాస్, అంటే మీకు ఎన్ని కావాలో అన్ని మీ ఫ్యామిలీకి సరిపడా తీసుకోవచ్చు. తర్వాత మనం అన్నం వచ్చుకునే బట్ట, తర్వాత సాల్ట్, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సోయా సాస్, తర్వాత క్యారెట్, ఇంకా క్యాబేజ్. మీరు క్యారెట్నైతే తురుముకోండి, క్యాబేజ్నైతే తరుక్కోండి. ఇంకా సన్నగా తరుక్కున్నా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం మోమోస్ ఎలా చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ మనము ఫ్లోర్ని తడిపి పెట్టుకుందాం. ఓకే, దానికి మనం మైదా పిండి ఇంకా కొంచెం సాల్ట్ తీసుకోవాలి. తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మనం పిండిలాగా చేసుకోవాలి. మనం ఇలా తడుపుకుంటూ ఉండాలండి. తర్వాత మనం ఇది ఇలా మెత్తగా తడుపుకోవాలి, చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా. మనం ఇది కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకుందాము. గ్రీస్ చేసుకొని మనం దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 or 20 మినిట్స్. ఓకే, ఇలా నీట్ చేసుకోవాలండి మనం గ్రీస్ చేసుకున్నాక. ఒకసారి మనం ఈ 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. అంతవరకు మనం మోమోస్లో స్టఫింగ్ కోసం రెడీ చేసుకుందాం. మనం ఇలా ఒక అన్నం వంచుకునే బట్ట తీసుకొని దాంట్లో మనం తురిమి పెట్టుకున్న క్యారెట్, తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం రెండింటినీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ అన్నం ఉంచుకునే బట్టతో ఇలా మనం నీరుని మొత్తం, దాంట్లో ఉన్న నీరుని మొత్తం పిండేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం నీరుని పిండుకోకపోతే మన మోమోస్ స్టీమ్ చేసేటప్పుడు పగలడం కానీ విరిగిపోవడం కానీ అవుతుంది. అందుకే మనము మొత్తంని ఇలా పిండుకుంటే సరిపోతుందండి. అందుకే మీరు మోమోస్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మాత్రం, బాగా గుర్తుంచుకోవాలండి. ఓకేనా? చూడండి మనం మొత్తం నీట్గా పిండేసుకున్నాం. చూడండి ఇలా మనం మొత్తంని నీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని వేరే ఒక బౌల్లోకి తీసుకుందాం. వేరే బౌల్లోకి తీసుకొని మనం దీనిలో మిక్చర్ని చేసుకుందాం. ఇప్పుడు మనం
మొత్తంని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాత మనం దీన్ని మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం బౌల్లోకి వేసుకున్నాక ఇలా రెండింటిని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. మీ టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకోవాలండి. మీకు ఇప్పుడే చెప్తున్నాను, మేము ఏది చేసినా పర్ఫెక్ట్ రెసిపీతో చేస్తామండి. ఇప్పుడు మనం సోయా సాస్ని తీసుకోవాలి. అది మనం ఒక 2 స్పూన్స్ తీసుకోవాలండి. 2 స్పూన్స్ కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం సోయా సాస్ వేసుకున్నాక మిక్స్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇలా మనం చపాతీ పిస్తా తీసుకొని మనం మన పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలండి అన్నిటినీ. మనము తీసే ముందు ఒకసారి నీట్ చేసుకొని మనం చిన్న చిన్న పీసెస్ లాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. నాకు 8 బాల్స్ వచ్చాయండి, అంటే 8 మోమోస్ వచ్చాయి నాకు. ఓకేనా? ఇప్పుడు మనం పిండిని మనము నీరు చే తిక్కుకుందాము. ఒక చిన్న సైజ్ చపాతీ లాగా తిక్కుకోవాలండి మనం దీన్ని. అంటే మరీ అంత పెద్ద కాదు, మరీ చిన్న కాదు, మీడియం కాదు. నేను ఇక్కడ చూపించేంత సైజులో మీరు తిక్కుంటే సరిపోతుందండి మోమోస్కి. ఎందుకంటే మన మిక్చర్ సరిపోవాలి, ఇంకా మనకి పిండి సరిపోవాలి, ఇంకా టేస్ట్ రావాలి. కాబట్టి మనం అన్నీ నేను చూపించే సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మోమోస్ ఇలాగే ఉంటాయండి. యాక్చువల్గా మోమోస్ చైనీస్ వాళ్ళండి. ఇప్పుడు నా అన్నీ అయిపోయాయండి, ఇంకొకటి మిగిలిపోయింది, అది ఇక్కడ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఒకటి తీసుకొని దాంట్లో మనం ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలండి. మనం ఇలా కొంచెం స్టఫింగ్ పెట్టుకుందాం. తర్వాతకి మనం ఫస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసేయాలి మధ్యలోకి. ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి. తర్వాత మనం ఇలా సైడ్ నుంచి తీసుకోవాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటి, ఒక తర్వాత ఒకటి. ఇలా ఒకటి తర్వాత ఒకటి చేసుకోవాలండి. చూసారా, మనం ఆల్మోస్ట్ రెడీ. ఇంకా మనం అన్నిటినీ అలాగే చేసుకుందామండి. నేను లాస్ట్ చేసుకుంటున్నాను. మనం ఇలా చేసుకుంటున్నాను. మీకోసం నేను ఇంకోటి కూడా చూపిస్తున్నానండి.
ఇలా. ఇప్పుడు మనం దీన్ని ఎలా స్టీమ్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? ఎలా స్టీమ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది మోమోస్ మీ ఫ్యామిలీకి సరిపడ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో, పెద్ద బౌల్లో ఇలా వాటర్ పెట్టుకొని తర్వాత దానిలో మనం ఏదైనా కూరగాయలు అలా స్టీమింగ్ది ఉంటుంది కదండి, ఇలా జాలి గిన్నె, దాన్ని పెట్టుకొని మీరు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఓకేనా? ఇంకా మీరు కింద బౌల్లో ఒక గున్రాయ్, ఒక చింతపండు వేసుకోండి. ఎందుకంటే మనం తర్వాత మనకి గిన్నె కడుక్కోనంత పని ఉండదు, ఎందుకంటే మనకి గిన్నె మొత్తం బ్లాక్ అవ్వదండి. అందుకోసమే మనం గున్రాయి ఇంకా చింతపండు వేసుకుందాం. మనము ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని మనం ఇలా జాలి దానికి ఇలా గ్రీస్ చేసుకోవాలండి. తర్వాత మనం ఇలా పెట్టేసుకోవాలి అన్నిటినీ. ఇలా అన్నిటినీ నీట్గా సెట్ చేసుకుందాం. మీరు మోమోస్ని ఎలా ఉంటుందంటే, నీట్గా రావాలంటే మీ క్యాబేజ్ క్యారెట్లో ఉన్న నీరుని మొత్తం తీసేస్తేనే మాత్రమే ఇవి మీకు విరిగిపోకుండా నీట్గా వస్తాయండి. అందుకోసమే తప్పనిసరిగా ఇందులో ఉన్న వాటర్ని మొత్తం పిండేయాలి. ఇప్పుడు మనం ఇలా ఒక లిడ్ పెట్టుకొని స్టీమ్ చేసుకుందాం. చూడండి, నావి స్టీమ్ అయిపోయి రెడీ అయిపోయాయండి. నాది ఇదో ఒక 20 మినిట్స్లో రెడీ అయిపోయింది. ఓకేనా? మీరు చెక్ చేసుకోవాలంటే మధ్యలో ఒకసారి లిడ్ తీసి చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మన మోమోస్ రెడీ అయిపోయాయి. మన టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ మోమోస్ రెడీ అయిపోయింది. దీంతో మనం అల్లం చట్నీ నంచుకొని తింటే ఎంత సూపర్గా ఉంటుందో తెలుసా? అది సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు మాత్రం ట్రై చేయండి. ఓకేనా? మీరు ట్రై చేసి మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, మనవి బాగా ఉడకాయండి. Now don't forget to like, share, comment and subscribe to our channel, Kushi Fans.